వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు. వాడి దగ్గర చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో, అన్నంలో పప్పు కలుపుని తింటాడు. అన్నమే లాక్కున్నాం అనుకో, వాడు కంగారు పడి అటు ఇటు చూస్తాడు. అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి. వాడు ఎగిరి గెంతేసి పనిని చికెన్ బిర్యానీని మర్చిపోయి మన దగ్గర బానిసలాగా పడుంటాడు. ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాళ్ళని మనం అలాగే ఉంచాలి. ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు. ఎంత మూర్ఖత్వం, ఎంత ధైర్యం! వీళ్ళ మనల్ని పాలించేది వీళ్ళదా అధికారం. చచ వీళ్ళంత చూడాలి, వీళ్ళకి మనల్ని పాలించే అధికారం లేదు. ప్రజలు చచ్చిపోతున్నారు, విసిగిపోయారు ఈ నాయకులతో. ఈ కోట్ల మందిని కన్న తన్నును ఏ తల్లి సరైన ఒక లీడర్ని కనలేదురా. జన్మనిచ్చిన తర్వాత మా అమ్మ కోరిన మొదటి కోరిక, మా నాన్న సంజీవ్ భాయ్ గారి ఆఖరి కోరిక, నేను సీఎం అవ్వాలని. అర్జున్ ప్రసాద్ అనే నేను నాకు దమ్మున్ అవినీతిపై యుద్ధం చేశాను. నాకు దమ్మున్ అవినీతి ఎమ్మెల్యేని నీ ముందు నిలబెట్టాను. నాకు దమ్మున్ నేర చరిత్రే కాదు ఏ రాజకీయ చరిత్ర లేని 294 మందిని శాసనసభలోకి నడిపిస్తాను. నాకు దమ్మున్ ఈ చట్టాన్ని సవరించడానికి, ఈ వ్యవస్థని మార్చడానికి. డబ్బు తీసుకోకుండా ఓటేయడానికి మీకు దమ్ముందా?